మనం చూస్తున్నాం స్క్రీన్ పైన మంగరగిరిలో తన కుటుంబంతో వచ్చి సతీమణితో వచ్చి కూడా పవన్ కళ్యాణ్ తమ ఓటోకును అయితే వినియోగించుకుంటున్నారు. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీస్ కూడాను తమ ఓటోకును వినియోగించుకున్నారు. మంగళగిరిలో తమ భార్యతో వచ్చి తమ ఓటోకును వినియోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ ఓటోకును వినియోగించుకుంటున్నారు మంగళగిరిలో. అలాగే చంద్రబాబు కూడా ఉండవల్లి తమ ఓటోకును వినియోగించుకున్నారు కుటుంబ సభ్యులతో. లోకేష్ కూడా తన సత్యవాణి బ్రాహ్మణ్తో వచ్చి తమ ఓటోకును అయితే వినియోగించుకున్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటోకును వినియోగించుకుంటున్నారు. రైట్, ఒకసారి మనం అనంతపురం వెళ్దాం. అనంతపురం మా కరెస్పాండెంట్ రవిచంద్ర రెడీగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రవిచంద్ర, పోలింగ్ సరళి ఎలా కనిపిస్తుంది, ఎంత సమయం తీసుకుంటున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు కూడాను రెండు సార్లు తమ ఓటోకును వినియోగించుకోవాలి, ఒకటి లోక్సభ స్థానానికి అలాగే అసెంబ్లీ స్థానానికి సంబంధించి. పోలింగ్ సరళి ఎలా ఉంది అక్కడ? మధు, ఏదైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. రెండోది, ఉదయం 7 గంటల నుంచినే కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారలు తీరని పరిస్థితి. 2019 ఎన్నికలకు నుంచి అంటే అప్పుడు ఎన్నికలకు పోలింగ్ సరళికి ఇప్పటికి మనం ఒకసారి పరిశీలిస్తే, ఈసారి ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఉదయాన్నే ఓటర్లంతా కూడా, మహిళలు, ఓటర్లు, వృద్ధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మనం అనంతపురం నగరంలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం, రామ్నగర ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉంది. ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రం పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎక్కడికక్కడ ఎలాంటి చిన్న సమస్య కూడా రాకోకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా, ముందస్తు ఏర్పాట్లు, నిన్న చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఉరవకొండ, రాప్తాడు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సాంకేతిక కారణాల వల్ల మొరాయించడం వల్ల కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. కాకపోతే పట్టణాలు, గ్రామాలు అనేది లేకుండా ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్నారు. రెండోది, గతానికి ఇప్పటికీ చూస్తే ఒక్కసారిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. అందుకోసమని పెద్ద ఎత్తున ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. రెండోది, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. కొంత ఫ్యాన్ చేయండి జీ, కొంత కెమెరాడు ఫ్యాన్ చేయి ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారలు తీరిన పరిస్థితి. ఈ కేంద్రాల్లో ఏదైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. మరోవైపు ఏదైతే మనం చెప్తున్న విధంగా చూడొచ్చు, ఇప్పుడు అనంతపురం రామ్నగర ప్రాంతంలో ఉన్నాము, ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బారలు తీరిన పరిస్థితి. పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువగా వచ్చారు. రెండు, పోలింగ్ కేంద్రాల వద్ద నడవలేని వారికి, వృద్ధులకు కూడా ప్రత్యేకంగా చీరలు ఏర్పాటు చేశారు. రెండోది, అదేవిధంగా మరి ఈసారి ఈరోజు ఏదైతే పోలింగ్ రోజున పెద్ద ఎత్తున మండుతున్న ఎండలు అనుకున్నాము, కానీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కొంత ఎండలు తగ్గిపోవడంతో చాలా మంది ఉదయాన్నే ఓట్లు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున వచ్చారు. యువ ఓటర్లు కూడా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తిగా వచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. చిన్న చిన్న సంఘటన, చిన్న చిన్న ఈవీఎంలు మొరాయించడం, వెబ్ క్యాస్టింగ్లో కొన్ని వచ్చిన ప్రాబ్లం మినహా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు. ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతోంది. మధు, ఇప్పటి వరకు అనంతపురం విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఎంతవరకు పోలింగ్ జరిగింది, ఎంతవరకు పోలింగ్ జరిగే పర్సంటేజ్ ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంతో పోలిస్తే? అంటే గత ఏడాది దాదాపు 79% పోలింగ్ జరిగింది. ఈసారి ఆ పోలింగ్ శాతాన్ని దాదాపు 90% 95% వరకు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాము, ఏర్పాట్లు కూడా చేశాము. ఆ విధంగా కూడా పెద్ద ఎత్తున ఓటర్లను చైతన్యం చేయడం జరిగిందని చెప్పి డాక్టర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎంత శాతం ఓటింగ్ శాతం జరిగిందనేది వివరాలను కూడా వెల్లడించేందుకు జిల్లాధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికైతే మాత్రం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన లేకోకుండా ప్రశాంతంగా అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఏ ఒక్కరు కూడా రావడానికి వీల్లేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ భిన్నంగా ఈసారి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మధు, రైట్, రవిచంద్ర.